అంత ప్లాన్డ్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ప్లాన్ గా ఆయన వెరీ ప్లాన్డ్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఈవెన్ బిఫోర్ పాలిటిక్స్ ఆల్సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు కదా అప్పటి నుంచినే అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో వచ్చి చాలా ఎఫిషియెంట్ పర్సనాలిటీ భగవంతుడి ధర్మాన రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో రాజకీయంలో రావడంతో ఈ ఇంత లాంగ్ పాదయాత్ర చేశాడు కదా అప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అక్కడనే ప్రాక్టికల్గా లేకపోతే థియరిటికల్గా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇప్పుడు ప్రాక్టికల్గా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది అతని మించినోడు ఇంకా ఈ రాష్ట్రానికి దొరకడు ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యం పాదయాత్రలో చూశాడు అన్ని ఇబ్బందులు మొత్తం నేను ఉన్నాను నేను విన్నాను నేను ఉన్నాను ఆ టైప్లో ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేటర్ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆయన కోటరీ ఆయన చుట్టుపక్కల పెట్టుకున్న ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ఎక్స్పీరియన్స్డ్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ అందరినీ పెట్టుకోవడం కాబట్టి ఏ ఇష్యూలో కూడా లోతుగా అన్ని పరిశీలించి అందరికీ మంచి చేస్తున్నాడు ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కటి వల్ల అయ్యే పని కాదు ఇన్ని 5 కోట్ల ఆంధ్ర ప్రజల్ని మీరు సాటిస్ఫై చేయాలంటే ఒక్కడి వల్ల ఏ పని కాదు ఆయన చుట్టుపక్కల పెట్టుకోండి ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎక్స్పీరియన్స్డ్ మేధావులు వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ప్రతి ఒక్కటి సలహాలు చాలా డీప్గా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ సలహాలు తీసుకుంటున్నారు కాబట్టి ఏది నిగర్విగా ఏది అహంకారం లేకుండా గర్వం లేకుండా ఏ మనిషి కూడా నాకు తెలిసి మనిషి అనేవాడికి గర్వము అహంకారం రెండు ఉండకూడదండి ఆ రెండు ఉండేవాడు ఎప్పుడు పైకి రాడు ఆ రెండు లేనివాడే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే వాళ్ళ నాన్నగారి పెంపకం అలాంటిది ఆయన ఎట్ట ఎప్పుడు నాకు తెలిసి తెల్లవాదులు ఆయన ఎప్పుడూ నవ్వుతుండేవాడు ఇన్ని కష్టాలైనా కూడా వచ్చినోడికి ప్రతి ఒక్కడి ఒక్కడిగా తెల్లారి నుంచి సాయంత్రం వరకు 100,000 మంది రాని 100,000 మందిని అడిగినా కూడా మీరు నవ్వుతూనే ఉన్నారండి ఆయన ఎస్ ఆ సేమ్ పుణికి పుచ్చుకున్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయనకి తెల్లవాదులు ఆయనకి ఇప్పుడు డబ్బులు చేయమండి ఇప్పుడు అవసరమే లేదు ఆయన తనకి తన పిల్లలకి భార్య అమ్మకి భార్యకి వీళ్ళకందరికీ డబ్బులు సంపాదించి పెట్టాలని ఆలోచనే లేదు ఎందుకంటే పుట్టుకతోనే డబ్బుల్లో పుట్టినాడు ఆయన కాబట్టి డబ్బులతో సంబంధం లేదు కాబట్టి ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో అందరూ తనలాగా ఉండాలి అందరూ వాళ్ళ నాన్న మాదిరి నవ్వుతూ కనపడాలి ఇప్పుడు ఇంతకుముందే ఎప్పుడు చెప్పాడు కదా ఆయన నేను నా పరిపాలన నేను పోయిన తర్వాత కూడా మా నాన్నగారి పక్కన నా ఫోటో పెట్టుకొని చూస్తూ ఉండాలి అది నా జీవిత ధ్యేయము అదే విధంగా చేస్తూ వస్తున్నాడు ఆయన్ని మించి ఇంకెవరు లేడు ఇలాంటి వాడు ఇంక రాడు నాకు తెలిసి ఆంధ్రప్రజలు మన మనసుల్లో గుండెల్లో అతుక్కుపోయినాడు వాళ్ళ నాన్నకంటే ఎక్కువగా ఇప్పుడు అతుక్కుపోయినాడు ఇది కాబట్టి వాలంటీరీ వ్యవస్థ లేకపోతే అది చెప్తున్నాను కదా ఇలాంటి వాళ్ళు సపోర్ట్ అంతా ఉంది కాబట్టి సక్సెస్ఫుల్ సీఎం అయ్యారు కాబట్టి ఆయన ముందు చూపుతూనే అన్నీ చేశాడు ఇది కూడా ఒకరు సజెస్ట్ చేసింటేనే చేసి ఉంటాడు అదొకటి వాలంటీర్ వ్యవస్థ వచ్చి ప్రతి ఒక్క పథకాన్ని ఇంటి గుమ్మం ద్వారా పంపడం వల్ల మధ్యవర్తులు లేకుండా ఈ ఇది మిస్అప్రోప్రియేషన్ ఏమి చేయకుండా చేస్తున్నారు కాబట్టి కాబట్టి ప్రతి ఒక్క మనసులో నాటుకుపోయాడు ఇంకా ఆయన దించేవాళ్ళు లేడు అతన్ని ఎదుర్కొనేవాడు కూడా ఎవరు లేరు ఏదో సంకల్పం గుద్దుకోవాల్సిందిగా తప్పితే అతన్ని ఎదుర్కొని ధైర్యంగా నిలబడి రేపు తిరుపతి చూడండి అసలు డిపాజిట్ రావు ఏ పార్టీకి కూడా ఎవరికి రావు అది ఎలాంటి వాడైనా నిలబెట్టండి పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొని వచ్చి నిలబెట్టినా కూడా నాకు టు మై నాలెడ్జ్ ఐ డోంట్ థింక్ దట్ దే విల్ గెట్ డిపాజిట్స్ ఇన్ తిరుపతి లేదు అన్ని తొలగించడం కాదు ఆయన మొదలు చెప్పాడు కదా అర్హులందరికీ అర్హులైన అందరికీ ప్రతిఫలం అందాలి అనర్హులకు వేస్ట్ అవసరంలా కొన్ని మార్గదర్శకాలు పెట్టాడు దాన్నే పాటిస్తున్నాడు తనకి ఇంక పార్టీ లేదు కులం లేదు మతం లేదు ఇంక తనకి నాకు ఓటు వేయనోడు కూడా అర్హుడైతే ఇవ్వండి అని మొదలు చెప్తున్నాడు ఆయన కాబట్టి ఆయన్ని మనం శంకించాల్సిన అవసరమే లేదు మరి రాజధానుల పరంగా చూస్తేనేమో 3 చోట్ల డెవలప్ అని ఆయన అంటున్నారు చంద్రబాబు అమరావతి అంటున్నారు మరి సార్
మీకు తెలియదు కాదు ఎందుకంటే ఒక్క చోట కేంద్రీకృతమైన పాలనని డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఒకటి ఉండాలి ఎకనామిక్స్లో ఆ టైప్లో ఇప్పుడు నాలుగు చేశారనుకోండి నాలుగు చోట్ల ఇంప్రూవ్ అయిందనుకోండి అంత మొత్తం రాష్ట్రమే డెవలప్ అవుతుంది కదా ఇప్పుడు ఇంతకుముందు చూడండి అనవసరంగా మనం దెబ్బతిన్నాం హైదరాబాద్ డెవలప్ చేసి ప్రతి పైసా మన డబ్బులంతా తీసుకుని పోయి అక్కడ పెట్టాడు ఆయన ఏది ముందు చూపు లేక ఆ ముందు చూపు లేకనే ఇప్పుడే ఈరోజు ఇప్పుడు అనుభవిస్తున్నాడు అంతే దానికి మనం తిరగలేదు థ్యాంక్ యూ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।